నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్ లో శవ పరీక్ష పూర్తయింది. దీంతో రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. అయితే జీజీహెచ్ వద్దకు వివిధ పార్టీ నేతలు, ప్రజాసంఘ ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీజీహెచ్ వద్ద తెదేపా, వామపక్షాలు సహా వివిధ పార్టీ నేతలు బైఠాయించి నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు.